కన్వర్ట్ చేసుకోవడం తనకి రాదని నమ్మకం ఉంది. ఆయన ఓపెన్ అయిపోయారు ఎలక్షనీరింగ్ నాకు చేత కాదని. కాబట్టి మనల్ని మనం లేకుండా కుదరదు ఆయనకి. అట్ ద సేమ్ టైం అలాగని వచ్చే పవన్ కళ్యాణ్కి పూర్తిగా మన బలాలు ఇవ్వకూడదు. మన బలాల్ని మనం ఉంచుకుంటూ పవన్ కళ్యాణ్ అదేదో సినిమాలు కిక్కులు అనుకుంటా, మధ్యలో డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం, ఎవడు కాళ్ళు నేనే వ్యూహాలు వేస్తున్నా అనుకుంటారు, చివరికి అంత వ్యూహం వేసేదంతా ఆడి చెప్పినట్టే. చంద్రబాబుది అది ఇప్పుడు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నేను వ్యూహం వేస్తున్నానని ఆయన పదే పదే నా వ్యూహం వ్యూహం అని చెప్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఆయన చెప్పినా చెప్పపోయినా రామ్ గోపాల్ వర్మ ఆయనది వ్యూహం అని చెప్తుంటాడు. కానీ తన వ్యూహం చంద్రబాబు ఈ వ్యూహం అని చెప్పకుండా వేసేస్తుంటాడు అన్నటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ కి అర్థం కావట్లేదు. వ్యూహాల సంగతి ఎలా ఉన్నా బలం పెరిగిందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలక అంశం. అది వైసీపీ గమనిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూసినా, వైసీపీ నేతల వ్యాఖ్యలు చూసినా, ఈసారి వీళ్ళిద్దరితో టఫ్ పోటీ ఉంటుందనే భావన మొన్న ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది. దాని వెనకాల చాలా స్పష్టమైన వ్యూహం ఉంది. ఇప్పుడు రెచ్చగొట్టడం బిగిన్ చేశాక పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అంశాన్ని పక్కన పెట్టినట్టుగా ఒంటరి పోరాటం అన్నటువంటి పాయింట్లో సీరియస్ గా మాట్లాడుతున్నాడు, తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. అంతా అయిపోయాక చివరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలుస్తాడు. వైసీపీ వాళ్ళ ఖచ్చితమైన నమ్మకం అది. జగన్మోహన్ రెడ్డి అందుకనే ప్రత్యేకించి టార్గెట్ చేసి రెచ్చగొడుతున్నాడు. దమ్ముంటే రా, దమ్ముంటే రా అని మాట్లాడుతున్న అతను. ఇంతవరకు ఇతను ఎత్తట్లేదు కాబట్టి, చంద్రబాబును విమర్శిస్తున్నాడు కాబట్టి, అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పటిదాకా వెనక నుండి వ్యూహం అమలు చేశారు. కొంబటి రాంబాబుతో తిట్టించును, ఇంకొకరితో తిట్టించును, ఇంకొకరు దానికి పవన్ కళ్యాణ్ పడలేదు. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం ప్రారంభించాడు. అప్పుడు కసితో పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తాడు.